हाय फ्रेंड्स वेलकम टू श्रीयाचार्य इंस्टिट्यूट ईरोजु पर्सेंटेज कैलकुलेशन्स एंत ईजी का चेयोचो तेलुसुकुंदाम सो एदैना ఒక ఫ్రాక్షన్ పర్సంటేజ్ లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి అదే పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ చేయాలంటే బై 100 చేయాలి సో 1 అంటే 100 పర్సంటేజ్ కి ఈక్వల్ నేను ప్రతిసారి ఇలా పర్సంటేజ్ రాయను 1 ఇస్ ఈక్వల్ టు 100 1 ఇస్ ఈక్వల్ టు 100 ఓకే హాఫ్ అంటే ఇందులో హాఫే కదండి హాఫ్ అంటే ఇందులో హాఫే కదా అప్పుడు ఇది ఎంత అయ్యింది 50% 50 అయ్యింది सो 1/2 50 అయితే 1/4 ఎంత అవుతది ఇందులో హాఫే కదా సో 1/4 ఇస్ నథింగ్ బట్ 25 మీరే చెప్పండి 1/4 25 అయ్యింది అప్పుడు 1/8 ఏమవుతది ఇందులో హాఫ్ అవుతది 12.5% सो 1/8 లో హాఫ్ అంటే 1/16 అంటే ఇందులో 12.5 అంటే 1/16 పార్ట్ ఇస్ ఈక్వల్ టు 6.25 right 1/16 part is equal to 6.25 next కొద్దాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా 0.33 వస్తే మీరు 1/3 అని గుర్తు పెట్టుకోండి అలాగే 0.66 వస్తే 2/3 అని గుర్తు పెట్టుకోండి so 1/3 is equal to ఎంత percentage లో మార్తే ఏమవుతుంది 33.33% अंत दी रायचु इंका इपड़े चपा 0.33 अंत 1/3 अने कदा अंत 33 1/3 अ रायचा लेदा 33 1/3 सो 1/6 एम होतदप्पुडु 1/6 अंटे 16 2/3% अवुतदि इदि मुंदु मीरु विनडानिकि कोंचेम कन्फ्यूजन गा उंटदि मीरु एप्पुडैते ई 20 యాక్యురేట్ గా 1/4 అంటే 25 అని చెప్పగలగాలి 1/8 అంటే 12.5 అని చెప్పగలగాలి అలా తెలిస్తే ఈ పర్సంటేజ్ విత్ ఇన్ ద సెకండ్స్ లో 10 సెకండ్స్ లో మీరు చూడసిన వెంటనే మీరు ఆన్సర్ చేయగలరు అంటే ఇప్పుడు ఎంత అయింది 16.66% అవుతదన్నమాట సో 1/6 అంటే 16.33% రైట్ మరి 1/12 ఏమవుతో చెప్పండి ఇందులో హాఫ్ అనే కదా ఇందులో ఏ 16 లో హాఫ్ 8 2/3 లో హాఫ్ అంటే ఎంత అండి 1/3 ఏ కదా 1/3 ఆర్ 16 లో హాఫ్ ఎంత 8.66 లో హాఫ్ ఎంత అయ్యింది 33 అంటే 8.33% కి ఈక్వల్ అయ్యింది అన్నమాట సో 1/9 సో మీకు తెలియదు 1/9 సరే ముందు పర్సంటేజ్ అంటే ఎలా కనబడతామండి 1/9 అంటే మీకు తెలియదు ముందు 100 ఉంది కదా 9 చేత డివైడ్ చేయండి 9 11 99 కదా 1 మిగిలింది దీని ఎలా రాయొచ్చండి 11 1/9% ఆర్ పాయింట్ పెట్టుకోండి 0 9 1 9 మళ్ళీ 1 వస్తుంది 0.0 9 1 9 అలా రిపీట్ అవుతనే ఉంది కదా సో దీని ఎలా రాయొచ్చు మనం 11.11% సో 1/5 చూద్దాం 1/5 అయితే మనకి అందరికీ తెలిసిందే సో 100/5 అంటే 20 మరి 1/5 అయితే 1/10 ఏమవుతది 10 అవుతది 1/20 ఏమవుతది 5 అవుతది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/40 కావాలనుకోండి ఏమవుతుంది మనకి 2.5 అవుతదన్నమాట అలా మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు తర్వాత 1/11 అంటే ఏంటి 100 ని 11 చేత డివైడ్ చేయమని అర్థం 11 9 99 రైట్ 11 9 99 అంటే దీని ఎలా రాయొచ్చు మనం 9 1/11 9 1/11 ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చూసుకోవాలి 9.09% అని వస్తది 9. దీన్ని 100 చేత డివైడ్ చేస్తే ఏమొస్తది 9.09% చాలా మంది ఏం చేస్తారంటే 0 పెట్టడం మర్చిపోతారు 9.9% అని క్యాలిక్యులేట్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి ప్రైమ్ నంబర్స్ ఉన్నాయంటే మీరు డివైడ్ చేసుకోవాలి మీకు టేబుల్స్ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే మీకు టేబుల్స్ అనేది మినిమం 20 టేబుల్స్ తరోగా ఉండాలన్నమాట అవన్నీ నేర్చుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఇస్ వెరీ వెరీ ఈజీ
మీరు సిస్టంలో చూడగానే టిక్ పెట్టి వచ్చేయచ్చు అన్నమాట. సో 100ని 7 చేత డివైడ్ చేయమని అర్థం. 7 14 కదండి 98. సో దీన్ని ఎలా రాయొచ్చు? 14 2/7, రైట్? 14 2/7, 14 2/7, 14 2/7 ఈజ్ నథింగ్ బట్ 14.28%, 14.28% అన్నమాట. నెక్స్ట్ 1/7, 14 2/7 అయితే 1/14 అవుతుంది. అంటే ఇందులో 7లో హాఫే కదా 1/14, అంటే 14లో హాఫ్ ఎంత? 7. 2/7 అంటే 1/7 కదా, ఆర్ 7.14లో హాఫ్ 7. 28లో హాఫ్ ఎంత? 1/4%, రైట్? 1/4%. సో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి ఇక్కడ నుంచి మీకు ఏంటంటే టేబుల్స్ రావాలి, టేబుల్స్ నేర్చుకోవాలి. 13 7 91 కదా. సో 7 రాస్తారు. 91 అంటే 100లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 9. 91 అంటే 9 కదా, అంటే 13. ఒకసారి అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, 13 కదా, 13 7 91 9. దీన్ని ఎలా రాయొచ్చు? 7 9/13, అదే రాశాను, 7 9/13, ఆర్ 7.69% ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి రాస్తుంటారు, అప్రాక్సిమేషన్ సమ్స్ ఇస్తుంటారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే 1/14 అనగానే మీకు 7/14 ఇలాంటి క్యాలిక్యులేషన్ గుర్తొస్తే వితిన్ సెకండ్స్లో వాళ్ళు ఇచ్చిన టైం కన్నా మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 1/15, 15 6 90, రైట్? 15 6 90 అంటే 10/15. దీన్ని మళ్ళీ డివైడ్ చేయొచ్చు కదా, ఆర్ 6 2/3, ఆర్ 2/3 ఎప్పుడు వచ్చినా మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి? 6.6%, 6.66% అన్నమాట. ఇక్కడ చూద్దాం 1/17, 17 5 కదా 85, 85 అంటే ఇంకా ఎంత మిగిలింది? 15 మిగిలింది, అంటే 15/17, 15/17, ఆర్ ఇక్కడ అప్రాక్సిమేట్గా మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 5.88%కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 నెంబర్స్ వరకే రాస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా రాయట్లేదు, ఇంకా 3 4 నెంబర్స్ వస్తాయి. 1/18, 1/18 అంటే సేమ్ 18 5 90 కదా, 90 అంటే 10/18. సో మళ్ళీ 10/18 2 టేబుల్లో డివైడ్ అవుతుంది కదండి, 5 5/9, అంటే అప్రాక్సిమేట్గా మనకి 5.55%కి ఈక్వల్ అవుతుంది. సో 19 టేబుల్ వచ్చా మీ అందరికి. 19 5 ఎంత? 95, 95 అంటే ఇంకా 5 కదా మిగిలింది, 95 5/19, అంటే అప్రాక్సిమేట్గా 5.2926% అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు 1/16 అనగానే 6.25 అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఏది అడిగినా సరే మనం చెప్పగలగాలి. ఈ టేబుల్ కనుక మీకు మైండ్లో ఉంటే ఏ క్యాలిక్యులేషన్ అయినా సరే మనం ఈజీగా మనం చెయ్యొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ ట్రిక్ చూద్దాం. 3.125% of 100 640. 3. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఇక్కడ 3.125 రాస్తారు, ఇంటూ 1000 చేస్తారు, బై ఇంటూ 1000 చేసి బై 100 రాసి ఇంకో మళ్ళీ ఇంకో 1000 చేసి, అది ఏంటంటే యాక్యురేట్గా రాదనమాట. యాక్యురేట్గా వచ్చినా ఏంటంటే ఒక 10 సెకండ్స్లో చేయాల్సిన టైము, మనం 10 సెకండ్స్లో చేయాల్సిన టైము ఒక 5 to 6 మినిట్స్ చేస్తాం, 5 to 6 మినిట్స్ చేస్తాం. వీ ఆల్రెడీ నో దట్, ఇక టేబుల్లో కనబడుతుంది 6.250% అంటే 1/16 పార్ట్ ఇక్కడ మనకు కనబడుతుందా లేదా? అంటే ఇందులో హాఫ్ అంటే ఎంత అండి? 1/32 1/32. సో 1/32 అంటే 6, మళ్ళీ రాస్తాను చూడండి, 3.125. సో 1/16 ఏమవుతుంది మనకి? మనకు తెలుసు 6.250, ఇందులో హాఫ్ అంటే 1/32 పార్ట్, అంటే ఇందులో హాఫ్ అంటే ఏంటండి? 3.125%. సో మనకి ఏమర్థమైంది? 3.125% ఈజ్ నథింగ్ బట్ 1/32 పార్ట్, అంతే కదా. సో మనకి ఏంటి? 3.125%ని ఈజీగా మనం 1/32 అని రాస్తాం, అంతే.
సో అందుకనే ఈ టేబుల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే 3.125% మనకు కొంచెం ప్రాక్టీస్ అవసరం అంతే. మనం డైలీ ఒకసారి చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి 640. సో 31 1 31 2 ఆన్సర్ ఎంత? 20. ఆన్సర్ ఏమైంది? 20 అయింది. అలాగే నెక్స్ట్ చూద్దాం, 56.25%. సో దీనికి కూడా చాలామంది ఏమొస్తారు, మళ్ళీ 5.2/100 రాసి ఇంటూ 100 రాసి సమ్ని ఏమంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారన్నమాట. ఇలాంటి సమ్ వచ్చినప్పుడు మనకి స్ప్లిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకోవచ్చు అంటే 50% of 640 + 6.25% of 640. సో ఇంకా మీకు అర్థం కావాలని ప్రతి స్టెప్ రాస్తున్నాను. వన్స్ యూ ప్రాక్టీస్ మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు అనమాట. 50% అంటే ఇందులో హాఫే కదండి, అంటే 320, అంటే 1/2 / 1/2 ఉంటే 640, అంటే 50% అంటే ఇందులో హాఫ్ 320. మనకి ఇప్పుడే తెలుసు 6.25% అంటే 1/16 పార్ట్, రైట్? 1/16 పార్ట్ ఆఫ్ 640. సో 16 1 16 4 అంటే 320 + 40 ఎంత అయింది? 360. సో ఈ ఇక్కడ 3 స్టెప్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. 5.25% అంటే 50% of 40, అంటే 6.40 లో 50% అంటే 320. 1/16 అనగానే 6.25% కదా, అంటే 16 4 40. మన మైండ్లోనే ఒక 10 సెకండ్స్లో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 5.55% of 45. సో ఇక్కడ చూడండి, 11.11% 1/9 పార్ట్కి ఈక్వల్, అంటే 1/9 పార్ట్ ఎంత అయింది? 11.11. అంటే 5 × 5 × 5 చేయండి, 5/9 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 55.55%, రైట్? సో మన 55% మనం ఈజీగా ఎలా రాయొచ్చండి? 5/9 అని రాయొచ్చు, 5/9 of 45. 9 1 9 5 5 5 ఎంత అయింది? 25. సో అలాగే ఈ సమ్ మీరు కామెంట్ రూపంలో చూసి ఈ టేబుల్ బట్టి చేసి కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.